हाय फ्रेंड्स चूस्तुन्नदी रमा रेसिपी चैनल मनम जनरल गा पेस्ट्रेट अनगाने आनियन्स पेस्ट्रेट तर्वाता पेस्ट्रेट उप्मा इवन्नी रेग्युलर गा वेसुकुंटू उंटाम कदंडी मीरू चिट्टी पेस्ट्रेट एप्पुडैना ट्राई चेशारा अंडी मनं रेग्युलर गा अयिते असलु एप्पुडू वेसुकोम कदा सो ई रोजु नेनु आ चिट्टी पेस्ट्रेट वीडियोतो मी मुंदुकु वच्चेसानंडी ఇది కాకినాడ అంటే ఈస్ట్ గోదావరి అటువైపు బాగా ఫేమస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లలకి అయితే చాలా హెల్తీ కూడా సో నేను ఒక చిన్న 3 మినిట్స్ వీడియోతో చిన్న చిన్న టిప్స్ తో ఈ చిట్టి పెసరెట్ ని ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించేస్తున్నాను మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ చూసారా ఫ్రెండ్స్ చిట్టి పెసరెట్టు ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే చాలా చాలా హెల్తీ అండి సో మరి అది ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము ఇంగ్రీడియెంట్స్ చూసేద్దామా సో ఇప్పుడు చిట్టి పెసరెట్టు తయారు చేయడానికి ఇవండి ఇంగ్రీడియెంట్స్ ముందుగా మనం నార్మల్ గానే పెసరెట్టులకి పిండి రెడీ చేసుకుంటాం కదండి అలా బ్యాటర్ ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి నేను ఆల్్రెడీ పెసరెట్ ఉప్మాలోను తర్వాత నార్మల్ పెసరెట్ లోను ఆంధ్రా స్పెషల్ పెసరెట్ లోను బ్యాటర్ ప్రిపరేషన్ అనేది చూపించాను కదా దానిలో చూడండి ఫ్రెండ్స్ అలానే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ తురుము ఇవన్నీ రెడీ చేసుకోవాలి తర్వాత పెసరపప్పు అండి పెసరపప్పు ని ఒక 1 అవర్ ముందే నానబెట్టుకొని చక్కగా ఇలా వాటర్ స్ట్రైన్ చేసుకొని పెట్టుకోవాలి చిట్టి పెసరెట్ లోకి ఇదే స్పెషల్ అండి పెసరెట్ పెసరపప్పు తర్వాత కొంచెం అల్లం తురుము జీలకర్ర అండ్ కారం అండి దీన్ని మసాలా కారం అనొచ్చు లేదంటే దోశ కారం అన్నన అనొచ్చు ఇది కూడా దీనికి ఇంపార్టెంట్ లేదు ఇవి రెండు లేవు అనుకుంటే మీరు ఇంట్లో ఉన్న కారపొడిని కూడా యూస్ చేయొచ్చండి సో ఇవి కావాల్సిన పదార్థాలు మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దామా స్టవ్ వెలిగించుకొని pan పెట్టుకోవాలి pan పెట్టుకొని pan హీట్ అయిన తర్వాత ఈ పెసరట్లు బ్యాటర్ ని దానిలో వేసేసుకోవాలండి చిన్న చిన్నగా వేసుకోవాలండి మన అరచేయి ఎంత ఉంటుందో అంత వేసుకుంటే సైజు సరిపోతుంది అంటే చిట్టి పెసరట్ కాబట్టి చిన్నగానే వేసుకోవాలండి నేను ఇందాక చెప్పిన ఇంగ్రీడియెంట్స్ అన్ని కూడా 1/1 ఆనియన్స్ అండ్ క్యారెట్ తురుము తర్వాత పచ్చిమిర్చి చిన్న చిన్న పెసరట్లు కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుందండి తర్వాత జీలకర్ర అన్ని కలిపి పెట్టుకున్నా ప్రాబ్లం లేదు కొంచెం అల్లం తురుము చిట్టి పెసరట్టుకైతే ఇవి మాత్రం చాలా బాగుంటాయండి స్పెషల్ కాబట్టి సో దీనిపైన చిట్టి పెసరట్టు ఒక్కొక్క కట్టుకి ఒక హాఫ్ స్పూన్ లెక్క పెసరపప్పుని యాడ్ చేసుకోవాలండి తర్వాత మసాలా కారం అంతే ఇవన్నీ కూడా చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఏదైనా దోశ స్టిక్ తో దాన్ని కొంచెం ప్రెస్ చేసేయాలండి అంటే మనం ఫ్లిప్ చేసినప్పుడు అవి బయటికి రాకుండా ఉండడం కోసం ఇలా దీన్ని చక్కగా గోల్డెన్ కలర్ లో రోస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలందరూ కూడా క్రిస్పీగా అడుగుతున్నారు కాబట్టి దోశలు ఇవి కూడా క్రిస్పీగానే ఉంటాయండి రోస్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ నెయ్యి చిట్టి పెసరట్లో స్పెషల్ ఏంటి అంటే పెసరపప్పు అండ్ నెయ్యి అండి ఇవి రెండు కూడా కరెక్ట్ గా ఉంటేనే చిట్టి పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది ఓన్లీ నెయ్యితోనే మనం ఇది వేసుకోవాలి సో హాఫ్ స్పూన్ నెయ్యిని పైన పోర్ చేసి ఇప్పుడు బాగా రోస్ట్ అయిన తర్వాత రెండు వైపుకి ఫ్లిప్ చేసుకోవాలండి చూసారు కదా ఎలా ఉందో చక్కగా చాలా కలర్ఫుల్ గా చాలా క్రిస్పీగా ఉంటుందండి సో అంతే అటువైపు కూడా ఒక 1 నిమిషం ఉంచుకొని సర్వ్ చేసుకోవడమేనండి చూసారు ఎంత బాగుందో వేయడం కూడా చాలా ఈజీ అండి చాలా త్వరగా అయిపోతుంది పిల్లలకైతే చాలా హెల్తీ అండి పెసరపప్పు అండ్ నెయ్యిని యాడ్ చేస్తాం కాబట్టి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే నా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి అప్పుడు నా అప్డేట్స్ అన్ని ఫాస్ట్ గా వచ్చేస్తాయి థాంక్యూ